మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనేమున్నది. పొద్దు మాపు రెక్కలిరిసి, పొద్దు మాపు రెక్కలిరిసి, లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది. ఇక నీ దడ పెడితే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కాళ్ళ గిరికలు కట్టుకొని మరి రైతుల బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళ ఒడ్డ సంగతి ఏంది, ఇక మరి ఏ రకంగా కాంగ్రెస్ లీడర్లు సుతపూస పలుకులు వరుక్కుంటా రైతుకు ఏ కష్టం రానియమని మరి ఇక అమ్మాయం ఇచ్చుకుంటా అభయం చెప్పుకుంటా ఇక మరి పరిపాలన సాగిస్తురు కదా. ఇక దాని పేరు మీద హరీష్ రావయ్య కళ్ళాల పంట తిరిగి ఇక చూడు పాపము ఆ రైతుల కళ్ళల్లో కన్నీరు దుడుచుకుంటా అయ్యో నేనున్న మీకోసం అనుకుంటా ఈ రకంగా రైతులను ఓదార్చుకుంటా ఇగో తడిసిపోయిన ధాన్యం రైతులని ఇగో ఈ రకంగా వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటా ముందుకు పోతుండ్రులా. ఇక మరి ఎట్టయితుందో ఏం కథ కానీ మొత్తానికైతే అధికారులు మొండికేసి కూర్చున్నారు. ఇక రైతుల ఒడ్లయితే మరి తడిసి మొత్తం మొలకలేని పాడైపోతున్నాయట, ఆ వరదలు కూడా కొట్టుకొని పోతున్నాయట. మరి ఏం చేయాలో ఎట చేయాలో ఈ రైతుల కష్టాలు తీరేది ఎప్పుడో ఏం కథనులా.